मास्टर सी वी वी नमस्कारम मास्टर सी वी वी नमस्कारम అందరికీ నమస్కారం బ్రహ్మ జిజ్ఞాస ద పర్సూట్ ఆఫ్ ది అన్నోవబుల్ కంటిన్యూషను పార్ట్ ఇప్పుడు చూద్దాము ఇంతకు ముందు సెక్షన్లో రాములు వారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఆయన వెళ్ళిపోతే మామూలు గోదావరి మామూలు కొండే అలాగే శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఎలా ఉంది ఆయన వెళ్ళిపోతే ఆయన వెంటే శక్తి వెలుగు అన్నీ ఎలా వెళ్ళిపోతాయి ఈ విధంగా అది ఉన్న చోట ప్రతీది ఆనందమే ప్రతీది మధురమే అది లేని చోట ఎంత గొప్పదైనా ఏది లేదు అనేది మనకు అర్థమయ్యేలాగా అదే అన్నింటికీ మూలం కానీ అది దేని మీద ఆధారపడదు మనం అది లేకపోతే లేము అది మనకి దగ్గర ఉంది అంతటా ఉంది కానీ ఇప్పటి వరకు అంతుపట్టలేదు అనేది మనకు అర్థం అయ్యేలాగా ఉదాహరణలతో చెప్పారు తాతగారు ఈ జిజ్ఞాస అనేది ఇప్పుడు పుట్టింది కాదు ఇది చాలా తీవ్రమైన కోరిక స్పిరిచువల్ థర్స్ట్ ఇది తీరలేదు పూర్ణత్వం వస్తే కానీ తీరదు కాబట్టి ఈ సగం జ్ఞానంతో పోయే సత్యవంతుల్ని పూర్ణుల్ని చేయడానికి సావిత్రి దేవి రావమ్మ అని చెప్పి ప్రార్థన కూడా చేశారు ఆ సెక్షన్లో దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాం ఈ కనిపించినవన్నీ దాని సరసన నిలువనేరవు అంతటి సమున్నతిని అందుకొనజాలవు అంత స్వచ్ఛముగా విమలముగా అమలముగా ఉండజాలవు మనలో ఎక్కడో ఒక చోట ఇంపర్ఫెక్షన్ అనేది ఉంటుంది పూర్ణత మనకి లేదు అది ఒక శూన్యము అందుండియే సర్వము ఉత్పత్తి యోగును అందుకే అనంతమైన శూన్యం అని చెప్తాడు అందులో పక్కన ఎవరు ఏది లేదు అందుండియే సర్వము ఉత్పత్తి యోగును అక్కడేది లేదు కానీ ప్రతీది అందులో నుంచే వస్తుంది ఇచ్చట ఉన్నవన్నీ ఆ శూన్యములో కలుస్తాయి ఈ కనపడే విశ్వం మొత్తం మళ్ళీ ఆ శూన్యంలోకి వెళుతుంది ఆ శూన్యం నుంచే వచ్చింది ఆ శూన్యంలోకి వెళ్తుంది మరలా ఆ శూన్యము నుండే వచ్చును వెళ్ళి అక్కడ ఉండిపోదు మళ్ళీ ఇంకో కొత్త నాటకం కొత్త సృష్టి ఏదైనా వస్తుంది కానీ అది ఇందువలన ఏమీ వికారం చెందదు వస్తుంది వెళ్తుంది తప్ప దానిలో తేడాగా బాధగాని ఈసారి విజయం సాధించాము ఈసారి అపజయం సాధించాము తేడా లేవి లేవు ఆ సత్యజ్యోతిలో మన కురస ధరములన్నీ ఆహుతైపోవును అక్కడికి ఆ సత్యజ్యోతి తెలుసుకుంటే మనలో ఉన్న లిమిటేషన్స్ పరిమితత్వాలన్నీ అందులో కలిసిపోతాయి ఆహుతైపోతాయి ఆ యజ్ఞంలో అచట ఇంకేమూ మిగులదు తాను ఇదివరకైనది తాను ఇప్పుడై ఉన్నది తాను కాగోరినది భావమున కంటనిది అంతయు ఆ జ్ఞానాగ్నిలో విశ్వంజుహోమి అనవలసినదే అంటే భూత వర్తమాన భవిష్యత్తులో ఏం అయ్యామో ఏం అవ్వాలనుకుంటున్నామో ఏమై ఉన్నామో అన్నీ అందులోన వెళ్ళిపోతాయి ఈ పై ముసుగులు పైతెరలు సర్వము రహితమైపోవునని పూర్వ సంప్రదాయార్థము దీనికి ఈ విశ్వంజుహోమికి పైముసుగులు పైతెరలు అంటే ఈ అన్నమయ కోసం ఉండదు అని సర్వము రహితమైపోవునని పూర్వ సంప్రదాయ అర్థం ఇదివరకు దీనికి అర్థం ఇలా చెప్పారు అట్టు కారాధని ఇప్పటి పూర్ణయోగ సంప్రదాయ వాదం ఈ ముసుగు కూడా అమరత్వానికి అర్హులే ఈ ముసుగు కూడా ఈ అన్నమయ్య కోసం కూడా మట్టితో చేసింది కాబట్టి మట్టిలో కలవాల్సింది కాదు ఇది కూడా అమరత్వానికి ఇది కూడా బ్రహ్మన్ ఇచటి అన్నమయ మనోమయ కోశములు వ్యర్థములని త్యాజ్యములని అనుట రహితము కావలేను కాబట్టి మనకి పోవలసింది ఏంటంటే అన్నమయ కోసం వేస్ట్ ఇది పోవాలి అని మనోమయ కోశాన్ని వదిలేయాలని పైకి వెళ్ళి ఎక్కడో చోట మనం బ్రహ్మంలో ఐక్యం అవ్వాలని అనేది తీసేయాలి అది పూర్ణయోగ సంప్రదాయంలో మనం కోరుకునేది పరిశుద్ధములై పవిత్రములై తేజోమహితములై అందులో కలిసి అది కావలసినదే ఇవన్నీ కూడా అది కావలసినదే వదిలేయటానికి ఏది లేదు ఈ నామరూపక్రియాదులన్నయూ రహితములైపోయి ఆ క్రియలు లేనిది కావలేను భావాతీతముగు దివ్యశక్తిగా అది తానుగా తత్త్వం కావలసినదే అది నేను అంతేకాని ఇది వదిలేసి అందులో కలవటం కాదు అందుకే అశ్వపతి తనకొక గొప్ప ఛాయిస్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఏమిటి ఆ జ్యోతిలో కలిసిపోవటమా లేకపోతే ఈ శరీరాన్ని అమరత్వానికి మార్చడానికి ప్రయత్నం చేయటమా రెండు అనుకున్నాడు అదే ఇది మస్ట్ నౌ బీ లెఫ్ట్ బిహైండ్ ఆర్ ఎల్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు యుయర్ సెల్ఫ్ ఆఫ్ దట్ విచ్ హ్యాస్ నో నేమ్ పైన చెప్పారు చూడండి తత్ త్వం అది కావాల్సిందే దీన్ని వదిలేసి వెళ్ళే ప్రశ్న లేదు ఈ పూర్ణయోగంలో అప్పుడు ఈ రూపము భావము నశించి అందులో కలిసి అది అగును అది ఇది అగును ఇది అనేది అక్కడ ఉండదు అంతయు అదిగా మారిపోవును అసట అంతయు శాంతించును విశ్రాంతి జ్ఞానము సుప్త జ్ఞానముగా అజ్ఞానముగా ఉండిపోవును ఆ అజ్ఞానము నుండి లేదా సుప్త జ్ఞానము నుండి శాంతి జ్ఞానము నుండి లేదా నిశ్చల జ్ఞానము నుండియే ఈ సృష్టి జ్ఞానము ఆవిర్భవించును ఈ సమస్త సృష్టియు ప్రవర్తిల్లును అది విశ్వ చైతన్యం యొక్క కేంద్రము కూడలి మూలస్థానము అతట చైతన్యము వ్యక్తముగా ఉండక జడముగా నిశ్చలముగా ఉండును చైతన్యం కూడా లేదు జడంగా నిశ్చలంగా కదలిక లేదు స్టేబుల్ సోల్ ఇమ్మూవబుల్ ఇమ్మెజరబుల్ ఇమ్మూవబుల్ నిశ్చైతన్యముగా అచేతనముగా జ్ఞానరహితముగా అజ్ఞానముగా ఉండును అంటే అన్నీ నువ్వే జ్ఞానము నువ్వే అజ్ఞానము నువ్వే అన్నీ నువ్వు అంటే అది దానినే జడమందురు అందుండియే ఈ సృష్టి యొక్క వివిధ విన్యాసములు వ్యక్తములగును చైతన్యమందు లయమైపోవును అందే ఉండును అందుండియే ఆవిర్భవించును మన సంకల్పములు ఇచ్చటి జ్ఞానములు వివిధమగు చైతన్యములు అన్నీ అందులయించును లయించును అజ్ఞానం అక్కడికి వెళ్ళాక మాయమైపోయింది అని చెప్పి చెప్పలేదు ఆయన ఆ దాని దాకా వెళ్ళాక అజ్ఞానం చచ్చిపోయింది ప్రాణం చచ్చిపోయింది అంటే విడిగా ఉన్నది ఏది అక్కడ నిలవదు లైఫ్ నోరు మూసుకుంది అన్నారు మైండ్ నోరు మూసుకుంది అంటే అవేవి ఏవి ఇంక అక్కడికి వెళ్ళాక ఉండవు ఇగ్నోరెన్స్తో ఉన్న మైండ్ని నువ్వు ఓడిపోయావు అన్నారు అంటే పోయింది అదే ఇక్కడ తాతగారు మనకి చెప్తున్నారు అక్కడ ఏది ఉండదు ఇచ్ఛాధీనములై పుట్టు రూపములు అన్నీ అందులయించును సృష్టి స్థితి లయ స్థాపకముగు శక్తి కూడా అచట చాలదయిపోయి లయించును ఆ శక్తి కూడా అందులో కలిసిపోతుంది అవిద్యా మూలకమగు ఈ సృష్టి జ్ఞానం అతట జారిపోవును అదే సంభవించినదెల్లా సంహరింపబడుచుండును సంభవించటం అంటే సృష్టిలోకి రావడం అది ఆలోచన అవనివ్వండి రూపం అవనివ్వండి అన్నీ వెళ్ళిపోతాయి సంహరించబడకుండా శక్తియు ఇచ్చుట లేదు అదియును జారిపోవచున్నది అట్లు జారిపోయినదంతయు ఆ చైతన్య కేంద్రమును చేరి ఆశ్రయించుచున్నది అన్నింటికి ఆధారముగా కారణముగా అది నిలిచి ఉన్నది అది అన్నింటికి కేంద్రం ఆధారం అదియే ఆది చైతన్యము ప్రైమార్డియల్ ఫస్ట్ ఆది చైతన్యము అంతయు అందులో చేరవలను అందు కరిగిపోవలను అందుండియే కొత్త రూపం అందుకొనవలను వాళ్ళను అది ఇందాక కూడా చెప్పారు మొత్తం అందులోకి వెళ్తుంది మళ్ళీ అందులో నుంచి వస్తుంది కానీ దానికి ఏ సంబంధం లేదు అది చెల్లించదు సెపరేట్ సెల్ఫ్ మస్ట్ మెల్ట్ ఆర్ బీ రీబాండ్ ఇన్ టు ఎ ట్రూత్ బియాండ్ ద మైండ్స్ అపీల్ ఇప్పుడు మనం ఈ మనస్సుతోటి అనుకునేలాంటి పరిధులు దాటిన ఒక రూపంలో ఈ సెల్ఫ్ రీబోన్ అవ్వాలి అట్టి కొత్త రూపు మానసికమగు రూపు కాదు అది మనస్సు సంకల్పము నిర్మించు రూపు కాదు మనస్సు కంటే అతీతమగు దివ్య రూపము అది ఏ సత్య రూపము నిత్య రూపము తేజో రూపము కావలేను మనలోని అందము శోభ మధురమగు విలాసము లాలిత్యము మధురగానము అంతయు ఆ అమృతపుటానందములో అగాధముకు శూన్యములో కలిసిపోవలసిందే గాని వేరుగా నిలవదు ఇవి అన్నయూ మిణుగురు పురుగుల వలె అల్పకాలము కొంచెపు చోటులో మాత్రము మెరసి పరుచుకొనుచు విరిగిపోవును గాని పెరుగువు అనడి ఈ మాయ విచ్చిపోవలను తెర తొలగవలను అప్పుడే ఆవలనున్న నిత్య సత్యము ఈవలకు వచ్చును అన్నీ ఆ సత్యము నుండి ఆవిర్భవించుచున్నట్లు మరల ఆ సత్యములోకే వెడలిపోవచున్నట్లు తెలియను ఈ తెర ఉన్నంత వరకు తెలియదు ఈ కాలము ఆవరణము ఆకాశము సృష్టి స్థితిలయములు సర్వమును సత్యం యొక్క విన్యాసము మాత్రమే అని తెలియను అట్టి సత్యముకు భ్రమము నుండియే ఈ మహత్తు అహంకారము ఆవిర్భవించుచున్నవి అందే మరల లయించుచున్నవి కానీ ఈ బ్రహ్మమిట్టిదని ఊహింపజాలము గుర్తింపజాలము అంతటికి అతీతము రూపరహితము అగురూపము అలలు అలలుగా సముద్ర జలములు లేచి నడయాడి మరల సముద్రంలో కలిసి వేరుగా కనబడుచు మరల ఒక్కటిగా అయిన అయిపోయినట్లున్నది అనుభూతి ఇదే అశ్వపతి కూడా చెప్పాడు అనంతమైన ఆ సాగరంలో ఒక అల పైకి లేచి మళ్ళీ అందులో కలిసిపోబోతున్నప్పుడున్నలాంటి స్పృహతో ఉన్నది ఆ జీవి అని మన నడి అలలు పుట్టుచు కదలుచు చివరి అంచు వరకు వచ్చి వచ్చి ఇట్టే శూన్యంలో కలిసిపోవును మరల అలలుగా పైకెయ్యను కిందకు దిగును కానీ ఈ వికారములు సముద్రమును కంటవు గర్భము నిశ్చలముగా నిర్వికారముగానే ఉండును ఉపరితలమునున్న ఉన్న అలలు మాత్రము వికారమును పొందుచునే ఉండును స్థలమని దూరమని కాలమనేది గుర్తులకు అందనిది సర్వత్రా నిత్యముగా వ్యాపించి ఉన్నట్టుది స్వచ్ఛమై నిశ్చలమైన ప్రశాంతి అది ఈ సృష్టికి అతీతమైనటిది అద్వంద్వము అనుపమానము అచంచలము మిక్కిలి ఏకాంతముగు అచ్చపు సత్యముగా దానిని గుర్తింపవలయును ఇగో ఇక్కడ అద్వంద్వము రెండు కాదది అది ఒకటే అనుపమానం దాంతో ఇంకా వేరే దేన్ని పోల్చలేము యునీక్ అన్న పదం వాడారు అక్కడ అచంచలము స్టేబుల్ దానికి చలనం లేదు మిక్కిలి ఏకాంతము అబ్సల్యూట్ సాలిట్యూడ్ ఇంకెవ్వరూ లేరు అక్కడ మన జ్ఞానతృష్ణకు పరమావధి అదియే బ్రహ్మ జిజ్ఞాసలో చేరుకోవలసినది అక్కడికి ఆ బ్రహ్మన్ గురించి తెలుసుకోవడానికి మన అనుభూతులకు చివరి మెట్టు అదియే అని గ్రహింపవలను యోగులందరూ ఈ బ్రహ్మన్ గురించి తెలుసుకోవాలి అది వికారములు లేనిది ఆకారము లేనిది శబ్దము కానిది ఒక అంతుదరీ లేనిది 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 అంతుదరీ లేనిది ఫ్యాదంలెస్ దాని మహత్తు ఇట్టిదని ఎవరునూ వర్ణింపరానిది మాటలకు అందనిది ఎవరూ వర్ణించలేరు కొలుచుటకు వలను కానిది చొరసక్యము కానిది అందులోకి దుర్భేద్యం మనం దాని గురించి తెలుసుకోలేము అందులోకి వెళ్ళలేం అందనిది లభించనిది అందు కారణ కార్యములు రెండునూ లేవు దేనితోడను ఎట్టి సంబంధము లేదు ఇట్ హ్యాడ్ నో కిన్షిప్ విత్ ద యూనివర్స్ అంటే ఈ సృష్టి తన నుంచే వచ్చింది అనుకున్నా దీనితో సంబంధం లేదు చుట్టరికం లేదు విశ్వమయు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్ పోతన భాగవతంలో విశ్వడు అవిశ్వడు దగ్గరగా ఉండేవాడు దూరంగా ఉండేవాడు అని ఎవరినైతే వర్ణించారో ఆ బ్రహ్మన్ ఇది అక్కడికి వెళ్తే ఈ జ్ఞానం బ్రహ్మ జిజ్ఞాసకి సమాధానం వస్తుంది అది విశ్వమయమైనది విశ్వదూరమైనది విశ్వం యొక్క ఆత్మ విశ్వాతీతమైనది విశ్వమును ఆవిర్భవింపజేయున్నది అది అనాది పుట్టుకలేనిది అన్నీ పుట్టిస్తుంది కానీ దానికి పుట్టుకలేదు ఈ విశ్వము యొక్క వింత పోకడలు సమస్యలు జీవుల సంసార బంధములు సర్వమును అతట పోవును మారిపోవును ఈ విశ్వము చేయు యత్నములన్నీ అజ్ఞానములో అవిద్యయందు లీనమైపోవును కావుననే ఆ దివ్యతని అందుకొనజాలవు మనసు ఇక్కడనే ఆగిపోవును అది అమనస్కము అచంచలము లేదా జడచేతనము అక్కడ గ్రహణ గ్రాహ్య విభాగము లేదు అర్థం చేసుకునేది ఎవరు అర్థం అవ్వాల్సిందేమిటి అనే తేడా కూడా లేదు కావున ప్రేమనిచ్చువారు గ్రహింపువారు కూడా లేరు అక్కడ ప్రేమ లేదు ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా లేవు అంతయు ఒక్కటియే అతట ప్రేమ అనున్నది హృదయం అనున్నది వేరుగా లేవు నామరూపరహితమగు ఆ చిన్మయానందములో నేను అనునది కరిగి విరిగి కలిసిపోయినది కలిసిపోవును ఎవరికైనా ఆ స్థితికి వెళ్తే నేను అనున్నది కరిగిపోతుంది ఆల్ పర్సన్ పెరిష్డ్ ఇన్ ఇట్స్ నేమ్లెస్నెస్ ఈ భూమి మీద మనకు అనంతమైన పేర్లు ఉన్నాయి ఆయనకు కూడా మనం అనంతమైన పేర్లతో పిలుస్తాం అక్కడికి వెళ్ళేటప్పటికీ నామరహితుడు రూపరహితుడు కాబట్టి అక్కడ రూపమూ లేదు పేరు లేదు ఈ పేర్లన్నీ మాయమైపోయాయి విశ్వం జుహోమి వసుధాది శివావసానం పిపీలికాది బ్రహ్మపర్యంతమైన మనతనపు ఎరుక అంతయు అందు జుహోమి హోమము చేయబడును ఇక్కడ ప్రతిదానికి చిన్న చిన్న ఈగోలు చిన్న చిన్న అలలతోటి దేనికి అదే నేను 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 అవన్నీ అందులో వెళ్ళిపోతాయి దెర్ వాజ్ నో సెకండ్ ఇట్ హ్యాడ్ నో పార్ట్నర్ ఆర్ పియర్ దానికి సమం అదియే దానికి తోడు కానీ సమం కానీ ఇంకెవరు లేరు ఇక్కడి వరకు ప్రోజ్లో చెప్పాక మిగిలింది మళ్ళీ తాతగారు ఒక చక్కని పద్య రూపంలో చెప్పారు ఈ బ్రహ్మ జిజ్ఞాసలో ఈ పద్యం చదువుదాము దాంతో ఈ సెక్షన్ పూర్తవుతుంది ఈ బ్రహ్మన్ గురించి ఈ పద్యంలో మనకి తెలిసే విధంగా చెప్పారు తాతగారు చూద్దాం అది అద్వైతము నిత్యము అధికారులు లేరు పైన అదుపుంజేయన్ ఎవ్వరు లేరు అది ఏ సర్వంబునకును అధికారము కలిగినట్టి అవిభాజ్యంబై అదియే దానిని బోలును అది ఏ దానికిని తగ్గ ఆధారంబో అదియే తానగు సత్యము అది ఏ విమలంబు పూర్ణము అవ్యయమగుటన్ ఈ పదాలన్నీ మనకి తెలుసు కాబట్టి ఈ పద్యం మనకి అర్థమవుతూనే ఉంటుంది ఆ బ్రహ్మన్ గురించి చెప్తున్నారు ఇక్కడ ఇట్ అది అది కాదు సుఖము దుఃఖము చదివాం కదా దానికి సంబంధం లేదు వీటితో అది ఏ చిన్మయము అయిన ఆనందంబవు అది విశ్వమయము దూరము అది ఏకంబగు విశిష్టమద్వైకంబై అదే విశ్వము అదే మళ్ళీ విశ్వానికి దూరము వన్ అండ్ యునిక్ అన్అట్టరబ్లీ సోల్ మళ్ళీ ఇక్కడ పద్యంలో ఇంగ్లీష్ పదాలతో ఉన్న సావిత్రిలో నుంచి లైన్ పెట్టారు ఇక్కడ ఈ పద్యంలో ఏం వర్ణిస్తున్నారు అనేది చెప్పుకోవడానికి మనం ఇంగ్లీష్ సెషన్లో దీన్ని గురించి చదివాం కాబట్టి వన్ అండ్ యునిక్ అన్అట్టరబ్లీ సోల్ చెప్పడానికి వీలు లేనంత ఏక్ ఓన్లీ వన్ ఇంకా ఏది అక్కడ లేదు అది ఓం తత్సత్ అనబడునదియే అదే సర్వంబు తానే అయినది అగుటన్ అది కానిది లేదేమియు అదియే మూలంబు ఆది అంతము అగుటన్ అది ఊహకందరానిది అది ఇట్టిది అనుచు ఈ ఈయీ ఇది అనరానిదిగా అదియును ఇది కూడా తానే అయి వర్తించును ఇది అని చెప్పడానికి లేదు అది తనే ఇది తనే మొత్తం అది ఏ సృష్టియే ఏమో అది ఏ సృష్టికి మూలమగుచును వేరైనది కాన నిలిచియున్నదో అది ఇది ఈ రెంటిలోని అంతరమేమో అది మనసు కాదు తెలియదు అది హృదయము కాదు గాన ఆర్ద్రత లేదే ఇది ప్రోజులో చెప్పిందే తాతగారు చక్కగా రూపంలో కూడా చెప్తున్నారు అక్కడ మనస్సు ఆలోచన లేదు హృదయము ప్రేమ లేదు ఇమోషన్స్ లేవు థాట్స్ లేవు అది హృదయము కాదుగాన ఆర్ద్రత లేదు అదియును కాదది నేను నేనన్నది అచ్చట లేదు నేను అనే భావమే అచ్చట వేరే లేదు అబ్సల్యూట్ అన్అట్రబ్లీ సోల్ అంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకటి అంటూ అక్కడ లేదు యునీక్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సోల్ ఎస్ఓఎల్ఈ ఒక్కటే అదియే దానికి సత్యము అదియే దానికి నిత్యం అతి మాత్రం బున్ అది నామరూపరహితము అది జన్యము జనక భావం అందనిది ఎప్పుడున్ పుట్టటము పుట్టించటము అనే భావం కూడా అందదు దానికి వాటికి కూడా అతీతంగా ఉంటుంది అది అది శుద్ధ బుద్ధ ముక్తంబది అన్నింటికి కుదురు ఆధారం అది కొలువగరానిది అయి అది అయ్యును కొలువనైనది అందరి చేతన్ అది కొలువగరాదు అంటే మెజర్లెస్ ఇమ్మెజరబుల్ దాన్ని మనం మాటల్లో చెప్పలేము ఊహలతో అందుకోలేము కానీ అందరూ స్తుతించవలసినది కొలువవలసినది దాన్నే అది గూఢము గుహ్యం అది రూఢము దివ్యధామ ఆదిత్య నిభం అది ఎప్పుడు ఆదిగానే అది మారదు నిత్యమైన అమృతం బగుటన్ దానిలో మార్పు లేదు ఎందుకంటే అదే నిత్యం అదే అమృతం అది చొరగరానిదైనది అది చొరగల దిజటనున్న అన్నిటిలోనన్ దానిలోకి మనం వెంట లే వెళ్ళలేము కానీ అది అన్నింట ఇక్కడ అన్నింట్లోనూ అదే ఉంది అది ఏ కారణమంతకు అది నిశ్చల నిర్వికార అమలంబగుటన్ తను నిశ్చలం నిర్వికారం కానీ మనకున్న ఈ వికారాలన్నింటికీ కారణం కూడా అదే కదలదు కదలక ఉండదు అది జ్ఞానానందమయము అజడము అది సత్య సువిజ్ఞానము అది ఏ సృష్టికి ప్రాణం అతి గోప్యంబుని చరాచరము మొత్తం జడ చైతన్య అన్ని రక్షణల్లోనూ అదే ఉంది అది నిత్యము మహాంతము అది ఎప్పుడు అందనిది అయ్యన్ అవాంగ్మనస గోచరం అని చెప్పారు అదే మళ్ళీ చెప్తున్నారు అది అద్వంద్వము ఏకము అది సర్వవ్యాప్తం అందదు మనకు అంతటా ఉంది కానీ మనకి తెలుసుకోవడానికి అందకుండా ఉంటుంది గోచరమై ఉంటుంది అని ఆ బ్రహ్మన్ని మనకి రోజులో చెప్పినట్లుగానే ఈ పద్యంలో అన్ని లక్షణాలు పూసగుచ్చినట్టుగా వర్ణించి మళ్ళీ ఇంకొకసారి ముగించే ముందు ఈ సెక్షన్ ఈ పద్య రూపంలో తెలుసుకోవాల్సింది చెప్పారు బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఆ బ్రహ్మన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి ఇంతకుముందు ఈ శరీరం అన్నమయ కోసాన్ని వదిలేయాలి మనోమయ కోసాన్ని వదిలేయాలి అనేది ఇంతకుముందు వాళ్ళు చెప్తే ఇక్కడ రెండు చాయిస్లు ఇచ్చారు వదిలేసి అందులోకి వెళ్ళటమా లేదా దీన్ని పునర్జీవితం చేయటమా కొత్త జన్మ ఇవ్వటమా అది పూర్ణయోగ లక్ష్యం కాబట్టి బ్రహ్మన్ దగ్గరికి వెళ్ళాక వచ్చే జన్మ కేవలం ఒక్కరికి వచ్చే మోక్షం కాదు ఇలాంటి ఆలోచన కొత్తది ఇది సావిత్రీదేవి భూమి మీదకి అవతరించిన తర్వాత సంభవం మాస్టర్ సివివి గారు భూమి మీదకి అవతరించిన తర్వాత సంభవం ఇది అసంభవం కాదు నమస్కారం